నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ. నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్ లో పవన్ వ్యాఖ్య తర్వాత బోరుగడ్డ అనిల్ కి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు పైన ఇంకా మిగతా నాయకుల పైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, మీరు శిక్షించడానికి కులం ఏమైనా అడ్డు వస్తుందా అని పవన్ చేసిన కామెంట్స్ తర్వాత అక్కడ బోరుగడ్డ దగ్గర నుంచి వర్ర రవీందర్ రెడ్డి ఇక తర్వాత శ్రీరెడ్డికి ఇలా వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే కించపరిచే విధంగా ట్రోల్ చేసినారో సోషల్ మీడియా పోస్టులు పెట్టినారో వాళ్ళందరినీ కూడా లైన్గా అరెస్ట్ చేయడానికి అడుగులైతే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ చాలా యాక్టివ్గా ఉంటాడు సోషల్ మీడియాలో. ఎప్పటికప్పుడు తన పోస్టులతో ఆయన యాక్టివ్గా ఉంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడుపై ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన చేసే ట్రోలింగ్స్ కానీ ఇంకా ఎవరైతే చేయరు ఆ విధంగా ఆయన సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. వ్యూహం సినిమాలో ఒకవైపు చంద్రబాబు నాయుడునే, తర్వాత పవన్ కళ్యాణ్ని, లోకేష్ అయితే పప్పుతో అన్నం తినే సీన్లు పెట్టిండు. సో మొత్తం కూడా విపరీతంగా ట్రోల్ చేసిండు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇటు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా ఆయన సినిమాలు తీయడం, సినిమాలో వాళ్ళని దారుణంగా చూపించడం ఇవన్నీ కూడా ఆర్జీవీ స్టైల్ అనమాట. సో మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటాడు ఆర్జీవీ. మొన్న కొండా సురేఖ చేసిన కామెంట్స్ పైన కూడా కొండా సురేఖ తిట్టింది నాగార్జునని, సారీ చెప్పింది సమంతకి అని చెప్పేసి ఈయన కానీ ఈయన ఆలోచన విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఆలోచించడం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎవరైనా చెప్పినా కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు, ఏముంటుంది న్యూ ఇయర్ రోజు, న్యూ ఇయర్ నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటుంది కదా, కొత్త మార్పేం ఉండదు అని. అంటే ఆలోచన విధానం, ఎదుటి వాళ్ళు ఆలోచించాలనే విధంగా ఈయన కామెంట్ పెడతాడు. మరి చంద్రబాబు నాయుడు పైన ఎందుకు కోపం ఉంది, ఎప్పుడు ఏం జరిగింది సందర్భం ఖచ్చితంగా బయట చెప్పలేదు. కాకపోతే ఎప్పుడు కూడా ఆయన చాలా ట్రోల్ చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాకి సంబంధించి. సోషల్ మీడియాలో ఈయన పెట్టే పోస్ట్ల కథే వేరు ఉంటుంది. సో అలాంటి రామ్ గోపాల్ వర్మకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కోర్టులు మెట్లెక్కే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలోని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు రామలింగం అని కూడా ఆయన పేరు, ఆయన కేసు పెట్టడం జరిగింది. చంద్రబాబు పైన, లోకేష్ పైన ట్వీట్ పెడుతున్నాడు ఆర్జీవీ. గతంలో వైఎస్ జగన్ని ఎత్తుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన విషయం జిల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆర్జీవీ. ఖచ్చితంగా ఆర్జీవీని అరెస్ట్ చేయాలి. గతంలో కూడా వీళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా సినిమాలు తీయడం జరిగింది. అమ్మరాజ్యంలో ఆడబిడ్డలు, అంటే కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనేవి, అమ్మరాజ్యంలో ఆడబిడ్డలు అనే సినిమా కానీ, వ్యూహం సినిమా కానీ, ఇలా జగన్ని హీరో చేస్తూ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, లోకేష్ను ట్రోల్ చేసుకుంటూ సినిమాలు తీసిండు ఆర్జీవీ. ఆర్జీవీని అరెస్ట్ చేయాలి. ఇలాంటి వారు సమాజంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టదు. ఒక డైరెక్టర్గా ఉండి ఇలాంటి పనులు చేయడం ఆర్జీవీ ఏంటి? ఖచ్చితంగా ఆర్జీవీ పైన ఆర్జీవీని అరెస్ట్ చేయాలని కేసు పెట్టడం జరిగింది. సో మొత్తం కూడా ఈరోజు ఆర్జీవీ అరెస్ట్ అనే వార్తలు మనం చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ విషయంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా చాలామందిని సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు సోషల్ మీడియాను వాడుకున్న విధానాన్ని వాళ్ళని అరెస్ట్ చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. కానీ ఈయన దర్శకుడు కాబట్టి ఒకసారి ప్రముఖ అడ్వకేట్ రాజేష్ని అడిగే ప్రయత్నం చేద్దాము. ప్రముఖ హైకోర్టు సినీ రాజకీయ న్యాయవాది రాజేష్ అడ్వకేట్ ఉన్నారు, ఆయనతో ఒకసారి ఫోన్ లైన్ లో తీసుకొని ఏం చెప్తారో చూద్దాం. గుడ్ ఈవినింగ్ అన్న, లైవ్ లో ఉన్న అన్న, చిన్న క్వశ్చన్ మీకు చెప్పాం. ఇప్పుడు ఆర్జీవీ అరెస్ట్ అనే వార్తను మనం చూస్తున్నాము. గత ప్రభుత్వంలో సోషల్ మీడియా పోస్టులు కానీ, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ట్రోల్ చేస్తూ సినిమాలు కానీ ఇవన్నీ కూడా తీయడం జరిగింది కదన్నా. సో ఆర్జీవీ అంటే వర్ర రవీందర్ రెడ్డి దగ్గర నుంచి సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్ట్ పెడుతున్న వాళ్ళందరినీ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్జీవీ కూడా గతంలో బాగా తిట్టినాడు ఈ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకుంటుండే. సో ఇప్పుడు ఆర్జీవీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు తాజా ఫ్యాక్షన్ ఇప్పుడు రేజ్ అయినప్పుడు ప్రభుత్వం కెన్ టేక్ దేర్ ఓన్ డిసిజన్స్, బట్ కాజా ఫ్యాక్షన్ ఎప్పుడో పాస్ రిపీట్ అయిన దానికి ప్రభుత్వము న్యాయ వ్యవస్థల ముందు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. యాక్చువల్ గా అది నిజంగా కాజా ఫ్యాక్షన్, లేకపోతే కక్షపూరితమైన కాజా ఫ్యాక్షన్, లేకపోతే ఇంకేమైనా తాడై ఉందా లేదా అనేది, అంటిల్ అన్లెస్ ద కోర్ట్ విల్ సాటిస్ఫై
హీ కెనాట్ బి రిమాండెడ్ మేబీ 24 గంటలు అదుపులో పెట్టుకోవచ్చు ఆర్టీఎన్ అంతే కానీ కోర్టు సాటిస్ఫై కాకపోతే మెరిట్స్ ఆఫ్ ద కేసు రిమాండ్ కు అవకాశం లేదు లేకపోతే నిజంగా తప్పు ఉంటే మంది నుంచి పంపిస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నట్టు ఈ మధ్య దాసర్ విజ్ఞాన్ గాని శేఖర్ భాషాన్ని గాని సేమ్ అదే విధంగా మంది నుంచి పంపించడం జరిగింది అందరూ అరెస్ట్ అవుతారు అనుకున్నారు విజ్ఞాన్ రిమాండ్ కెళ్ళాడనుకుంట మంది నుంచి పంపించారు రిమాండ్ పోలేదు ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సో అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు కానీ ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పైన ఏదైతే కేసు ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అక్కడ న్యాయమూర్తి ముందు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆ కేసు మెరిట్స్ను బట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే మందలించి పంపించేస్తారు మళ్ళీ ఇలాంటివి పునరావృతం కావద్దని చెప్తారు అరెస్ట్ చేయడం తక్కువనే అంటే జైలుకి వెళ్ళడం రిమాండ్కి వెళ్ళడం కూడా ఛాన్స్ తక్కువ ఉందని చెప్పేసి అడ్వకేట్ రాజేష్ చెప్తున్నారు సో మొత్తానికి వరరవీందర్ రెడ్డి దగ్గర నుంచి ఆర్జీవీ వరకు కూడా ఇవన్నీ కూడా వచ్చాయి సో ఆర్జీవీని ఎప్పుడు మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తారని చూడాలి అరెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మందలించి పంపించేస్తారా లేకపోతే జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా చూడాలి.